సో ఖైజ్ హైరాన్ ట్రైన్ లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ వాళ్ళకి ఛాన్స్ ఉందా దీని గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ పాస్డౌట్ నేను సో ఏమైనా అవకాశం ఉందా ఛాన్స్ ఉంటే చెప్పండి సో నేను ఫర్దర్ గా మూవ్ ఆన్ అవుతాను అండ్ మంచి స్కిల్ నేర్చుకొని నేను జాబ్ తెచ్చుకోవడానికి రెడీ ఉన్నాను అని చెప్పి అంటా ఉన్నారు అండ్ ఇంకొక విషయం వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ వాళ్ళు అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు ట్వంటీ లో అవ్వాల్సిన ట్వంటీ లో అవ్వడం ట్వంటీ వన్ లో అవ్వాల్సిన ట్వంటీ త్రీ అంటే ఒక టూ ఇయర్స్ డిగ్రీ లేట్ డిగ్రీ గా లేట్ బీటెక్ గానీ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే నేనేమంటున్నానంటే ఎలిజిబిలిటీ వీళ్ళకి ఉంటుంది బట్ ఏంటి అంటే వీళ్ళకి గా కమ్యూనికేషన్ అనేది బెటర్ గా కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఇలాంటి మనం కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్ వాళ్ళు కూడా బాగా కమ్యూనికేషన్ ఉంటే చెప్పండి ఖచ్చితంగా మనము దాని నుంచి ప్లాన్ చేస్తాం ఎందుకంటే సి ఒకటి ఇప్పుడు ఇక్కడ జాబ్ రావడము ఇక్కడ జాబ్ లో వెళ్ళిపోవడం ఒకటే కాదు హైలైట్ ట్రైన్ అంటే వేరే కంపెనీలు డెప్లై చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మందే కాబట్టి డెఫినెట్లీ ఈ విషయంలో ఏంటంటే మనము నార్మల్గా అందరినీ తీసుకునే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా మీరు పర్ఫార్మెన్స్ అనేది అంటే మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి అండ్ ఎప్పుడు చెప్పింది అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి అట్లా కాకుండా ఈరోజు చెప్పింది వారం తర్వాత ఎప్పుడో ఒకసారి ప్రాక్టీస్ చేస్తారంటే అస్సలు కష్టం అవుతుంది అండ్ మినిమం నాలెడ్జ్ లేకపోతే కష్టం అవుతుంది మినిమం నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి అది నేర్చుకోవడానికే ఇది ఆన్లైన్ ట్రైనింగ్ అనేది సో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ వాళ్ళు కూడా సరే ఓకే చేద్దాం ఎలాగోలాగ చేద్దాం కానీ కమ్యూనికేషన్ బాగా ఉండాలి అందరికంటే ఎక్కువ కష్టపడగలను అంటే ప్లీజ్ కాంటాక్ట్ అలా కాకుండా నేను ఊరికే వచ్చి క్లాస్ జాయిన్ అవుతాను తర్వాత డబ్బులు కడతానంటే అవసరమే లేదు సో ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మనము ఇక్కడ జాయిన్ చేసుకోవడం ఒకటే కాదు మళ్ళీ వెళ్ళని మంచి కంపెనీలో డప్లై చేసే రెస్పాన్సిబిలిటీ త్రీ మంత్స్ తర్వాత అయినా కానీ సిక్స్ మంత్స్ తర్వాత అయినా కానీ వన్ ఇయర్ తర్వాత అయినా కానీ కంపల్సరీ ఇంకో కంపెనీకి మనం డెప్లై చేయాల్సిందే సో అలాంటి రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నాం కాబట్టి అందరికీ మేము ఇవ్వలేము మేము డబ్బులు కడతానన్నా మాకు అవసరం లేదు సో ఇదైతే క్లారిటీ చెప్తా ఉన్నా చాలా మంది అడుగుతా ఉన్నారు కాబట్టి ఇది నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను ఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వాళ్ళు కూడా హైర్ ఎంట్రెన్ ఎలిజిబుల్లా అంటే ఎస్ అండ్ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే ఈ లే డిగ్రీ త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవసరం సిక్స్ ఇయర్స్ అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కానీ అందరికంటే ఎక్కువగా మీరు కష్టపడగలను అంటే ప్లీజ్ కమ్ టు అస్ ఓకే థ్యాంక్ యూ